ఓకే విద్యార్థులందరికీ కూడా నమస్కారం. మనం ఇంతకుముందు వీడియోలో ఉత్వసంధి గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఉత్వసంధి గురించి పరిచయం చేసుకుందాం. మరి ఈ వీడియో యొక్క సంధి పదాలని, సంధి పదాల కారణమైనటువంటి పదాలని, మరి సంధి సూత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మరి చూడండి, ఒకటవది రాముడు అతడు అనే రెండు పదాలు కలిసి రాముడతడు అయ్యింది. అతడు ఇక్కడ ఈ రెండు కలిసి అతడెక్కడ అయ్యింది. మనము ఉన్నాము రెండు కలిసి మనమున్నాము అయ్యింది. చూడండి ఇక్కడ రాముడు ఊ వచ్చింది, అతడు ఆ. ఈ రెండు కూడా, ఈ రెండు పూర్వ పరస్వరాలు, పురస్వరం పరస్వరం, ఈ రెండు కూడా కలిసిపోయి ఈ సంధి పదంలో ఏ విధంగా మారిపోయారు చూడండి. మనము డా శబ్దం ఉంది కదా, ఇక్కడ డా శబ్దం దగ్గర గమనిస్తే మనకు అర్థమవుతుంది ఆ వచ్చింది అంటే. ఈ రెండు కూడా కలిసిపోయి ఆ వచ్చింది అంటే పురస్వరము పరస్వరం రెండు కూడా కలిసిపోయి ఏమొచ్చింది, కేవలము పరస్వరం మాత్రమే మిగిలిపోయింది. అంటే ఈ విధంగా మిగిలిపోతే మనకి ఏమన్నట్లు, సంధి జరిగినట్లు. మరి ఈ విధంగా సరే ఇక్కడ కూడా గమనించండి, అదే విధంగా ఇక్కడ కూడా ఊ వచ్చింది, ఇక్కడ ఏ మిగిలింది, అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ వచ్చినట్లు, ఏకాదశంలో వచ్చినట్లు ఇక్కడ ఉన్నది ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ ఉన్నది ఇక్కడ వచ్చింది, అంటే ఏమవుతున్నాయి ఇక్కడ పరస్వరాలే మళ్ళీ కనిపిస్తున్నాయి. ఏకాదశంలో కూడా పరస్వరాలే ఆదేశం అవుతున్నాయి. మరి ఈ విధంగా ఉత్తునకు అంటే ఒకటవ ఊకు, హ్రస్వ ఊకు. మరి ఈ విధంగా ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు, అచ్చు అంటే ఆకు, ఆ కావచ్చు, ఏ కావచ్చు, ఊ కావచ్చు, ఈ కూడా కావచ్చు, ఏవైనా కావచ్చు, అచ్చులు ఏవైనా కూడా కావచ్చు, దేనికి పరం కావాలి, ఊ అనేటువంటి శబ్దానికి. ఒకటవ ఊకు, ఉత్తు అంటే ఒకటో ఊ అని అర్థం, హ్రస్వ. మరి ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది. సంధి ఎట్లా వస్తుంది, నిత్యంగా వస్తుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం. చూడండి ఇక్కడ సంధి ఖచ్చితంగా జరిగేసింది, చూడండి ఈ విధంగా రావడం అనేటువంటిది సంధి ఖచ్చితంగా జరిగినట్లు అని చెప్పవచ్చు అనమాట. ఇది సంధి సూత్రం. ఉత్తునకు అంటే ఇది, అచ్చు పరమైనప్పుడు, అచ్చులు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది అంటే ఈ విధంగా మనం చూసినట్లు ఈ రెండు కూడా, మరి పూర్వ పరస్వరాలు రెండు కూడా కలిసిపోయినప్పుడు ఇక్కడ పరస్వరాలు అనేటువంటివి మిగిలిపోయాయి. ఈ విధంగా జరగడం కూడా సంధి నిత్యంగా జరిగినట్లుగానే భావించాలి. మరి ఈ విధంగానే మరి మీరు ఈ రెండు పదాలను కూడా మరి అభ్యాసంలో భాగంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మరి మీకు ఉత్వ సంధి అనేటువంటిది చక్కగా అవగతం అవుతుంది. ఓకే, అందరికీ ధన్యవాదాలు.